ఈరోజు పాలకోవా ఎలా తయారు చేసే విధానాన్ని నేను మీకు చూపిస్తాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక లీటర్ పాలు వేసుకోవాలి. దీన్ని పొంగొచ్చేంత వరకు మరగనివ్వాలి. ఇలా పొంగొచ్చేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఇది మనకు ఒక 40 మినిట్స్ టైం పడుతుందండి. ఇలా పాలను తిప్పుకుంటూ ఉండాలి. మేము ఇక్కడ అంచులకంతా తీసుకుంటూ ఇలా పాలల్లో కలుపుకుంటూ ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, పాలన్నీ బాగా చిక్కబడ్డాయి, వాటర్ అన్ని బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా వాటర్ అన్ని ఇంకిపోయి ఇలా గట్టిపడింది. దాని తర్వాత మనము ఒక 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. చక్కరంతా బాగా కరగనివ్వాలి. చూసారా ఫ్రెండ్స్, మనకు పాలకోవా స్ట్రక్చరు వచ్చేసింది. జస్ట్ ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, మనకు పాలకోవా రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనకు పాలకోవా రెడీ అయింది. If you like this channel, please subscribe our channel.